Delhi liquor scam lo Ongolu MP Magunta Srinivasul Reddy Kumarudu Magunta Raghav Reddy arrest tarvata MP Magunta Srinivasul Reddy spandinchar Tana koduku Magunta Raghav Reddy ee tappu cheyaledani Ongolu MP Magunta Srinivasul perkonnarika Magunta kutumbam 77 ga vyaparalu chestundani ekkada Magunta kutumbam tappu cheyaledantu kuda ayana maatladaru. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి స్పందించారు. తన కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదని ఒంగోలు ఎంపీ అంటున్నారు. ఇక మాగుంట కుటుంబం 77గా వ్యాపారాలు చేస్తుందని ఎక్కడా మాగుంట కుటుంబం తప్పు చేయలేదని ఆయన మాట్లాడారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ సిద్ధంగా ఉన్నారు. దిలీప్ చెప్పండి. ఒంగోలు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కొడుకుని రాఘవరెడ్డిని అరెస్ట్ చేసి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చూపించారు. తర్వాత ఢిల్లీలోని జైలు నుంచి తర్వాత తీహార్ జైలు కూడా మార్చారు. ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించి తన కొడుక్కి తన కొడుకు మంచివాడు, ఎటువంటి తప్పు చేయలేదని తన కొడుకు నాకు చెప్పాడు. మీరేం బాధపడుతున్నానా, నేనైతే ఇటువంటి పొరపాటు చేయలేదు, నేను మంచిగానే ఉన్నాను, నిదానంగా ఈ విషయం తెలుస్తే మంచి చెడు అనేది అని దానికి చెప్పాడంటూ ప్రెస్ మీట్ నిర్వహించాడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మేము ఎటువంటి ఆయన ఈరోజు చెప్పడం ఏంటంటే మాగుంట సుబ్బరామరెడ్డికి ఉన్న మంచి పేరుని మేము చెట్టు పెట్టేసాము, మేము ప్రాంప్ట్ గా ఉన్నాము, ఎటువంటి మాకు ఎటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ ఇల్లీగల్ బిజినెస్ కానీ మేము ఎప్పుడు చెయ్యము అంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. లిక్కరు బిజినెస్ లో గత 30-40 ఏళ్ల నుంచి మేము చేస్తానే ఉన్నాం, కానీ ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు, మేము పర్ఫెక్ట్ గా చేసాము, నిదానంగా దానిలో ఉన్న పూర్వపరాలు బయటకు వస్తాయి అంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. చెప్పుకొచ్చారు. రైట్ రైట్ దిలీప్, థ్యాంక్ యూ.